మూసీపై నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోళ్ల ఇళ్లు కూల్చేయడమేనా అని ప్రశ్నించారు హరీష్ రావు. రేవంత్కు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ ప్రాంతాలకు తనతో కలిసి రావాలన్నారు ఈటెల రాజేందర్. అయితే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు లబ్ధి చేకూరేలా ఏం చేయాలో విపక్షాలు చెప్పాలన్నారు సీఎం రేవంత్. అంటే నిన్ను ముఖ్యమంత్రి చేసింది రియల్ ఎస్టేట్ బ్యారన్ చేయడానికా, రైతుల్ని కాపాడడానికా? నువ్వు దేనికోసమైన ముఖ్యమంత్రిగా ఈ రైతుల ఉసురు పోసుకుంటావు? అలా పొదుగాలు వేస్తే మూసీ సుందరీకరణ అని పెట్టిండు. మూసీ సుందరీకరణ అంటుండు. ఆడనేమో ఇల్లు కూలగొట్టే పని పెట్టిండు. ఏందా ఇందిరమ్మ పాలన అంటే పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు, పేదోళ్ళ భూములు కొల్లగొట్టుడేనా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. ఇప్పుడు అటు దేవుణ్ణి మోసం చేసిండు, ప్రజలను మోసం చేసిండు, ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయపాయి. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా, నీకు నిజంగా దమ్మున్నోడి అయితే, ధైర్యం ఉన్నోడి అయితే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళు అయితే నువ్వు కొలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడికి మనం పోదాం రా. చైతన్యపూరికి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాస్తాను. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. మీ తాత సొమ్మ మా తాత సొమ్మ ఇచ్చేది లేదు. ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకు ఇవ్వాల. 12,000 మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసీ మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది. పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. పంచుదాం, ఇది ప్రజల సొమ్ము.